Hi friends, welcome to Vision Star TV Facts. బంగారం వజ్రాలు ఈ భూమిపై దొరికే అతి అమూల్యమైన అత్యంత విలువైన ఖనిజ సంపద. ఆదికాలం నుంచి నేటి వరకు మనుషులు వీటిని సంపాదించడానికి వెతకని ప్రదేశం లేదు, చెయ్యని యుద్ధం లేదు. వీటిని పొందడానికి మనిషి నాటి నుంచి నేటి వరకు చెమటతో పాటు రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాడు. అటువంటి బంగారం వజ్రాలు నదిలో చేపలు దొరికినంత సులువుగా దొరుకుతున్నాయని తెలుసా? మన దేశంలోనే ప్రవహించే రెండు నదులు ఈ అమూల్య ఖనిజాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని కొన్ని వందల వేల ఏళ్లుగా మానవులకు అందిస్తున్నాయని మీకు తెలుసా? ఆ బంగారు వజ్రాల నదులు ఎక్కడున్నాయో తెలుసా? ఈ విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సామాన్యంగా అన్ని నదులలో నీటితో పాటు ఇసుక కూడా కొట్టుకురావడం చూస్తాం, కానీ ఆ నదిలో మాత్రం ఇసుకతో పాటు బంగారం కూడా కొట్టుకు వస్తుంది. అందుకని ఈ నదిని సుబర్ణరేఖ అని పిలుస్తారు. మన ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్లో జన్మించిన ఈ నది పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలలో ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సుమారు 3 రాష్ట్రాల ప్రజల దాహార్తిని తీర్చే ఈ నది అపర కుబేరులను కూడా చేస్తుంది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయిన రాంచీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే సుబర్ణరేఖ నదిలో శతాబ్దాలుగా బంగారం దొరుకుతుందట. అందువల్ల ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు అనాదిగా ఈ నదిలో చేపల వేట మానేసి బంగారం కోసం వేట సాగిస్తున్నారు. అయితే నేడు చాలా కొద్ది మొత్తంలో బంగారం దొరుకుతున్నా దాని గురించి అక్కడి ప్రజలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ నదిలో ఇసుకను జల్లెడపట్టేస్తున్నారు. రాంచీకి దగ్గరలో గల నది వద్దే ఎక్కువ బంగారం నిల్వలు ఉండటంతో స్థానికులు ఆ ప్రాంతాన్ని రత్నగర్భగా పిలుచుకుంటారు. అయితే అలా దొరికిన బంగారాన్ని వీరి వద్ద నుంచి దళారులు లాక్కుని తక్కువ రేటుకే నొక్కేసి వారు కోట్లను గడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే నదిలో దొరికే బంగారం కోసం ఎంతోమంది స్థానికులు అనుకోకుండా ఈ నదిలో కొట్టుకుపోయి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జార్ఖండ్ ప్రభుత్వం ఈ బంగారం వేటను నిషేధించినా దానిపై ఉన్న ఆశతో ఇంకా అక్కడి స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి ఈ పని చేస్తూనే ఉన్నారు. అనేక ప్రాంతాలను దాటుతూ వచ్చే ఈ సుబర్ణరేఖ నది ఇసుక, రాళ్లు వంటి వాటితో పాటు బంగారాన్ని కూడా తీసుకురావడం ఒక ఆశ్చర్యమైతే, ఆ బంగారం కోసం ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టడం చింతించదగ్గ విషయమని చెప్పాలి. ఇక మన దేశంలో బంగారాన్నే కాకుండా ఏకంగా వజ్రాలను సైతం తన గర్భంలో దాచి ఉంచుకున్న మరో నది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ నది మరియు ఆ వజ్రాల గని గురించి తెలుసుకోవాలంటే గుంటూరు జిల్లాలోని కొల్లూరు అనే ఊరికి వెళ్లాల్సిందే. కొల్లూరు పరిసర ప్రాంతాలలో వజ్రాల గనులున్నాయనే విషయం మనలో చాలామందికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత విలువైన పెద్దదైన కోహినూరు వజ్రం కూడా ఈ గనులలో దొరికినదే. అందుకే పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజుల నుంచి నవాబుల వరకు అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఇక్కడ వజ్రాల కోసం భారీ త్రవ్వకాలు జరిపించి ఎన్నో లక్షల కోట్ల రూపాయల విలువైన వజ్రాలను వెలికితీశారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉంది. అయితే నేడు ఈ కొల్లూరుకి సమీపంలో భూ ఉపరితలంలో కంటే అధిక మొత్తం వజ్రాలు అక్కడ ఉన్న కృష్ణానది గర్భంలో ఎక్కువగా దొరుకుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నదులలో రెండవదైన కృష్ణానది కొన్ని కోట్ల మందికి జీవనాధారమైన నీటితో పాటు వెలకట్టలేనటువంటి వజ్రాలను అందిస్తోంది. ఈ నది గర్భం మరియు దాని పరివాహక ప్రాంతాలలో నేడు ఎన్నో వజ్రాలను అక్కడ ఉండే స్థానికులు సంపాదించి దళారులకు అమ్ముతున్నారు. ఇలా వజ్రాలను వెలికి తీయడం చట్ట వ్యతిరేకమైన అక్కడి స్థానికులు కృష్ణానదిని వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉన్నారు. కొల్లూరు సమీపంలో ఉన్న కృష్ణానదిలో దొరికే వజ్రాలపై నేషనల్ జియోగ్రఫిక్ వంటి ఛానల్స్ కూడా అనేక డాక్యుమెంటరీలు తీశాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాల్ని క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. మా ప్రతి వీడియో నోటిఫికేషన్ను పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.